భార్యపై అనుమానంతో భర్త దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. గత సోమవారం రాత్రి భార్యపై భర్త దాడి చేయడంతో భార్య చికిత్స పొందుతూ వైద్యశాలలో మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా నకరికల్లులో చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన మృతురాలి బంధువులు నకరికల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నకరికల్లుకు చెందిన షాహిన అనే మహిళకు గౌస్ అనే వ్యక్తితో గత 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి 2 మగబిడ్డలు జన్మించారు. అయితే భర్త గౌస్ కు భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత సోమవారం రాత్రి ఇద్దరికి జరిగిన గొడవలో భార్య షాహిన తలపై భర్త కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయమైంది. వెంటనే బంధువులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. షాహిన చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆగ్రహం చెందిన షాహిన బంధువులు నకరికల్లు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలంటూ షాహిన మృతికి కారణమైన భర్త గౌస్ ను కఠినంగా శిక్షించాలంటూ నార్కట్పల్లి అద్దంకి ప్రధాన రహదారిపై బయటించి ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళనకు దిగిన బంధువులతో ఆందోళన విరమింపజేసేలా స్థానిక పోలీసులు చర్చిస్తున్నారు. అప్పుడు దామ పొగ సల్లారు వారు సావాలి మాకు.